Hi viewers, welcome to GNN. ఆకాశన్నంటే అంచనాలతో విడుదలైన ట్రిపుల్ ఆర్ మూవీ ఇప్పుడు దేశ విదేశాల్లో ఓ సంచలనంగా మారింది. ఈ సినిమాపై రివ్యూలు విశ్లేషణలు ఓ రేంజ్ లో సాగుతున్నాయి. ఇప్పుడు నిజానికి తెలుగు సినిమాలు హిందీలోకి డబ్ అయినా పాన్ ఇండియా మూవీకి రిలీజ్ అయినా రేటింగ్స్ మారిపోతుంటాయి. ఒక్కో చోట ఒక్కో విధమైన రివ్యూలు వస్తుంటాయి. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ మూవీకి సంబంధించి కూడా అలాంటి రివ్యూలే వస్తున్నాయి. తెలుగులో కొన్ని మీడియా సంస్థలు 2.5 నుంచి 3.5 వరకు రేటింగ్స్ ఇస్తున్నాయి. మరి నేషనల్ మీడియాకు రాజమౌళి చిత్రం నచ్చిందా? ఇన్నాళ్ళు ఆయన పడిన శ్రమకు గుర్తింపు లభించిందా? ఎన్టీఆర్ రామ్ చరణ్ ల నటనపై తెలుగేతర ప్రేక్షకుల అభిప్రాయం ఏంటి? అక్కడ ప్రేక్షకులకు ట్రిపుల్ ఆర్ నచ్చుతుందా? రాజమౌళి మ్యాజిక్ కు ఫిదా అయ్యారా? ట్రిపుల్ ఆర్ చిత్రానికి తరణ్ అదర్స్ మంత్రముగ్ధులయ్యారు. చిత్రం రివ్యూని ఒకే ఒక్క మాటలో చెప్పేశారు. టెరిఫిక్ గా ఉందంటూ కితాబ్ ఇచ్చారు. ఈ చిత్రానికి 4/5 రేటింగ్ ఇచ్చారు. రాజమౌళి మళ్లీ తన సత్తా చాటాడని, ఎమోషన్స్ దేశభక్తితో కూడిన చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నాడని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సినీ విమర్శకుడు కేఆర్కే ఏకంగా ఈ చిత్రాన్ని ఏకిపారేశాడు. మరి అతడు సినిమా చూశాడో లేదో తెలియదు, కానీ ఆయనకు దక్షిణాది నుంచి వచ్చే పాన్ ఇండియా సినిమాలపై ఉండే అలర్జీని తన రేటింగ్ ద్వారా తెలియజేశాడు. ట్రిపుల్ ఆర్ మూవీకి 0 రేటింగ్ ఇచ్చాడు. దీన్ని చెత్త చిత్రంగా అభివర్ణించడమే కాకుండా ఆర్చివి దర్శకత్వం వహించిన ఆక్ చిత్రంతో పోల్చాడు. ఈ చిత్రం తన బ్రెయిన్ సెల్ ను చంపేస్తుందని, బతకుండగానే చంపేస్తుందని తెలిపాడు. ఇది మిస్టేక్ కాదు, పెద్ద క్రైమ్. 600 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తీసిన రాజమౌళిని కనీసం 6 నెలలు జైల్లో పెట్టాలి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇతడు ఇలా రివ్యూ ఇచ్చాడంటే తప్పకుండా ట్రిపుల్ ఆర్ పాన్ ఇండియా ప్రేక్షకులకు నచ్చేస్తుంది. గతంలో బాహుబలి సిరీస్ పై కూడా కేఆర్కే ఇలాగే విషయం కక్కాడు. ఇక నేషనల్ మీడియా సంస్థల విషయానికి వస్తే, ట్రిపుల్ ఆర్ చిత్రంలో రాజమౌళి పవర్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారని ఓ ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక రివ్యూ రాసింది. విమర్శకుల రేటింగ్ ను 3.5 గా తెలిపింది. అయితే కొన్ని సీన్లు మరీ సాదాసీదాగా ఉన్నాయని తెలిపింది. ఇది ఒక మంచి యాక్షన్ ప్యాక్ డ్రామా అని రివ్యూలో చెప్పుకొచ్చింది. మరో ఇంగ్లీష్ వెబ్సైట్ రివ్యూ ప్రకారం ట్రిపుల్ ఆర్ తో రామ్ చరణ్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేశాడని తెలిపింది. ఈ చిత్రానికి 3.5 రేటింగ్ అవుట్ ఆఫ్ 5 ఇచ్చింది. ఏబీపీ నాడు తమిళనాడు రివ్యూ ప్రకారం ప్రేక్షకులు అంగీకరించే విధంగా సన్నివేశాలను సెట్ చేయడం, కథలోని భావోద్వేగాలతో ప్రేక్షకులను కనెక్ట్ చేయడం, పాత్రలతోనే కాకుండా వాటి చుట్టుపక్కల ఉండే లక్షణాలతో క్షణిక విషయాలను కూడా తీర్చిదిద్దడం వంటి అంశాలపై రాజమౌళి మరోసారి తనదైన ముద్ర వేశాడు. కానీ బ్యాలెన్స్ మిస్ అయ్యాడు. రామ్ చరణ్ కు కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు అనిపిస్తుంది అని వారు రివ్యూలో రాశారు. ఈ చిత్రానికి మీడియా కూడా 3.5 స్టార్ అవుట్ ఆఫ్ 5 ఇచ్చారు. మరో ఇంగ్లీష్ వెబ్సైట్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు తమ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు తెలిపింది. ట్రిపుల్ ఆర్ ను అద్భుతమైన చిత్రంగా వర్ణించింది. 3.5 ఏళ్లు శ్రమించిన రాజమౌళి తెరపై మ్యాజిక్ చేశాడు. ఇది వాన్ డ్రామా చిత్రాల్లో అత్యంత భిన్నమైందని తెలిపింది. కొన్ని సీన్లు రోమాలు నిక్కబొర్చుకునేలా ఉన్నాయని, ఎమోషనల్ సీన్స్ గుండెను హత్తుకునేలా ఉన్నాయని తెలిపింది. ఎన్టీఆర్ పాత్రతో పోలిస్తే రామ్ చరణ్ పాత్రకు కాస్త హైప్ ఉన్నట్టు రివ్యూలో తెలిపారు. చరణ్ పాత్ర రోలర్ కోస్టర్ రైడ్ లా ఉందని, ఎన్టీఆర్ కళ్లతోనే ఎన్నో భావోద్వేగాలు ప్రదర్శించారని తెలిపింది. ట్రిపుల్ ఆర్ 100% పర్ఫెక్ట్ సినిమా కాదని, సెకండ్ హాఫ్ లో కొన్ని స్టంట్ సీన్లు పెద్దగా ఆకట్టుకోలేదని తెలిపింది. ఎమోషనల్ కనెక్షన్ కూడా మిస్ అయిందని తెలిపింది. చిత్రాన్ని కాస్త ట్రిమ్ చేసి ఉంటే ఉత్కంఠ ఫలితంగా ఉండేదని అభిప్రాయం రివ్యూలో చెప్పారు. ఈ మీడియా కూడా ఈ చిత్రానికి 3.5/5 ఇచ్చింది. మొత్తానికి ఇండియా వైడ్ గా మీడియా సంస్థల రివ్యూల్ని దాదాపు ఒకేలా ఉన్నాయని చెప్పవచ్చు. అధిక శాతం 3.5 స్టార్ అవుట్ ఆఫ్ 5 స్టార్ ఇచ్చారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జీఎన్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీఎన్ఎన్ టీవీ.